वेलकम टू मैरा मीडिया। गत नालुगैदु रोजुलुगा आंध्र प्रदेश राष्ट्र राजकीयाल्लो संचलनं रेपुतुन्नटुवंटि अंशं रघुरामकृष्णराजु अरेस्ट। అసలు అరెస్ట్ వెనక గల కారణాలు ఏంటి? ఏ ఏ సెక్షన్ల మీద అరెస్ట్ చేయడం జరిగింది? అసలు ఆయన మాట్లాడినటువంటి మాటలకు వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్లకు పొంతనలు ఉన్నాయా లేవా? ఒకవేళ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో అతనికి టెస్టులు జరిగిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి టెస్టులు రిపోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళింది, రేపు సుప్రీంకోర్టులో తీర్పు కూడా వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించి। ఓవరాల్ గా ఈ కేసులో జరిగింది ఏంటి, ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులు, రేపు సుప్రీం కోర్టులో జరగబోయేటువంటి పరిస్థితుల మీద మనతో మాట్లాడటానికి మహిళా న్యాయవాది రజని గారు మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। నమస్తే అండి రజని గారు। నమస్తే అండి అమర్ గారు। నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించి చూసుకుంటే ఓవరాల్ గా అసలు జరిగిన సిచ్యువేషన్ మొత్తం మీద ఏం చెప్తారండి? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేకపోతే రాచరిక ప్రభుత్వమా అని ఒక చిన్న కొటేషన్ ఉంటదండి, అంటే లా స్టూడెంట్ కి మోస్ట్ ఆఫ్ ద టైం ప్రియాంబుల్ అని వస్తుంది, దాంట్లో వాట్ అబౌట్ ఇండియా, ఇండియా గురించి ఏంటి అని మనకు తెలుసుకున్నప్పుడు రిపబ్లిక్ ఇండియా, సోవరింగ్ ఇండియా, లేకపోతే మన డెమోక్రటిక్ ఇండియా, అంటే ఇండియా అంటే ఏ యాంగిల్లో చూడాలి మనం అంటే ప్రజాస్వామ్యం అండి। ప్రజాస్వామ్యం అంటే ఒక వ్యక్తికి ఉండే స్వేచ్ఛని కాపాడడం కోసం ఒక ప్రజాస్వామ్యంలో మనకి ఇలాగ రాచరిక వ్యవస్థ అంతరించిన తర్వాత ప్రజాస్వామ్య పరిపాలన తిగినైంది, అంటే దీంట్లో ప్రజలే నాయకులు, సో ఈ ప్రజలు వేసిన ఓట్లను బట్టే నాయకులు మనం ఎన్నుకుంటున్నాం। ఇక్కడ రాజద్రోహం అనే పదమే చాలా తప్పండి, ఇక్కడ రాజు రాణి మంత్రి ఇలా మూడు కేటగిరీలో రాచరిక వ్యవస్థలో రాజు రాణి ఇద్దరు అంతరించిపోయారు, ఫస్ట్ ముఖ్యమంత్రో లేకపోతే రక్షణ శాఖ మంత్రో లేకపోతే పిఎంఓ సిఎంఓ వాట్ ఎవర్ ఇట్ మే బి, రాచరిక వ్యవస్థ అనేది లేదు, రాజద్రోహం అనేది పదం ఇక్కడ రాదు। ఇక్కడ నాకు రఘురామకృష్ణరాజు గారి గురించి ఒక చిన్న మాట చెప్పాలి ఏంటంటే, ఫస్ట్ ఆయన చేసిన తప్ప ఏంటంటే కూర్చున్న కొమ్మనే నరుక్కున్నారేమో అనిపించింది, ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు జగన్ గారు గౌరవనీయులైన సీఎం గారు అందరికీ నచ్చడం లేదు, ప్రతిపక్షం వాళ్ళకి నచ్చకపోవచ్చు, కొంతమంది ప్రజలకు నచ్చకపోవచ్చు, సో నచ్చని వాళ్ళు నచ్చే వాళ్ళని ఉన్నప్పుడు నచ్చకపోయినా అంటే ఒక వ్యక్తి మనకు నచ్చకపోయినా అతని పరిపాలనలో లేకపోతే అతని పార్టీలోనే మనం ఉంటూ ఆ విధంగా ఎదురుగా అతనికి ఎదురుగా ఆ డిస్కషన్ అనేది కరెక్ట్ కాదేమో అనేది, ఇప్పుడు కూర్చున్న కొమ్మ మనకి నచ్చలేదు అనుకోండి, కొమ్మ మేంచి ఇంకో కొమ్మ మీదకి వెళ్ళిపోయి ఆ కొమ్మ నరుక్కోవచ్చు, మనం ఏ కొమ్మ మీద కూర్చున్నామో అదే కొమ్మ నరుక్కుంటే దీని పర్యవసానం మనం కొమ్మకి పనిష్మెంట్ వేసినట్ట మనకి మనం పనిష్మెంట్ వేసుకున్నట్ట, సో నేను ఆ విషయంలో ఆయన విషయంలో అదొకటి నాకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యింది, సో ఆయన అవతల పార్టీలో ఉన్నా లేకపోతే ఆయన ఇండిపెండెంట్ పార్టీగా ఉండి ఒకలా జగన్ గారిని క్వశ్చన్ చేశాను, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, జనసేన పార్టీ వాళ్ళు కానీ అందరూ ఆయన క్రిటిసైజ్ చేస్తారు, ఆయన పథకాలని క్వశ్చన్ చేస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే అందరూ ఆపోజిట్ పార్టీలో ఉన్న వాళ్ళు, సో ఈయన అదే పార్టీలో ఉంటే ఆయన క్వశ్చన్ చేయడం కొంత పర్యవసానం తప్పేమో అనిపిస్తుంది, కానీ ఇంకొక యాంగిల్ ఏంటంటే ఒక తప్పుని క్వశ్చన్ చేస్తే ఇటువంటి పనిష్మెంట్ ఉంటుందా? ఇప్పుడు సర్వసాధారణంగా ఏమనిపిస్తుందండి, ఒక ఎంపీ పొజిషన్ లో ఒక జెడ్ కేటగిరీ ఒక ప్రోటోకాల్ ఉన్న పొజిషన్ లో ఉన్న అతనికే గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేస్తేనే గవర్నమెంట్ పథకాలని క్వశ్చన్ చేస్తాం, ఈ రకమైన పనిష్మెంట్ ఉంటే ఒకళ్ళ సాధారణ పౌరులకి ఒకళ్ళ ప్రభుత్వ పాలన నచ్చకపోయినా ప్రభుత్వం చేసే పథకాలు నచ్చకపోయినా, సో ఒకళ్ళ రాక్షస పరిపాలన అనిపించినా లేకపోతే రౌడీ రాజకీయ పరిపాలన అనిపించినా ఎవరు వాళ్ళు వ్యక్తిగత మాటలు అనేది చెప్పే అవకాశం లేకపోవచ్చు, ఒక రకమైన భయం ఉండొచ్చు, ఒకళ్ళ ఎంత పెద్ద ఎంపీనే జగన్ గారిని తట్టుకోలేకపోయారు, ఇక సాధారణ పౌరులు మనమెంత ఆయనకి ఎదురుగా మనం వెళ్ళకూడదు, ఆయనకి ఆయన ఏది చెప్తే అదే సరే అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేయచ్చు, ఎందుకంటే ఒక భయం అనేది సర్వసాధారణంగా వచ్చేస్తుంది। ఇప్పుడు సపోజ్ అడ్వకేట్స్ ఉంటారు వాళ్ళ అంటే ఒక మర్డర్ చేసిన వ్యక్తి వైపు వాదిస్తారు, అవతల వ్యక్తి వైపు వాదిస్తారు, అంటే ఇద్దరు వైపు ఉంటారు అడ్వకేట్స్, సో అది మాకుండే స్వేచ్ఛ అనమాట, నువ్వు ఎలా వాదిస్తావు మర్డర్ చేసిన వైపు అని ఎవరైనా అడిగితే వాళ్ళని చెప్పుతో కొడతాం, అది మా వృత్తి, సో ఇప్పుడు తప్పు చేసిన వైపు నువ్వు ఎలా మాట్లాడతావు అంటే ఇప్పుడు మా ప్రొఫెషన్ అది, ఒక డాక్టర్ ఉంటాడు 100 మడలు చేసినోడు కూడా వాడు ఆపరేషన్ చేసి వాడు ప్రాణం పోస్తాడు, అది వాడు ప్రొఫెషన్, ఇప్పుడు ప్రతిపక్షం ఉంటుంది తర్వాత అధికార పక్షం ఉంటుంది, అధికార పక్షం ప్రతిదాన్ని ప్రతిపక్షం కోసం చేస్తుంది, ప్రతిపక్షాన్ని అధికారం కోసం చేస్తుంది, ఈ రకంగా మ్యూచువల్ గా ఉంటేనే కానీ పాలకుల నుంచి మంచి పరిపాలన ప్రజలకు అందదు, అంతేగాని అవతల వ్యక్తి చేస్తున్న అంటే ముఖ్యమంత్రి గారు చేస్తున్న తప్పుల్ని క్వశ్చన్ చేయకూడదా, లేకపోతే ఆయన చేసిన పథకాలను క్రిటిసైజ్ చేయకూడదా, అంటే క్రిటిసైజ్ చేయడం ఒక వ్యక్తికి ఉండే హక్కు,
ఈ రోజు రాజధాని రైతుల నుంచి మనం భూములు లాక్కున్నాము, తీసుకున్నాము, అమరావతి డెవలప్ చేస్తాం వాళ్ళకి మాట ఇచ్చాము. నిండు అసెంబ్లీలో అంతా సిఐడి అంటే మనం ఒక ఒక సిఆర్డిఏ రూల్ ప్రకారం, ఒక చట్టం ప్రకారం వాళ్ళ భూములు తీసుకున్నాం. ఈ రోజు వాళ్ళని కాదన్నాం, వాళ్ళు 100 మాటలు అన్నారు గౌరవనీయుల సీఎం గారిని, వారి కుటుంబాన్ని, అక్కడ ఎన్నుకున్న ప్రతి ఒక్క మంత్రి వర్యుల్ని. మనం వాళ్ళందరినీ అరెస్ట్ చేయగలుగుతామా? సో వాళ్ళకి ఆ హక్కు లేదంటే ఊరుకుంటారా వాళ్ళు? అయితే జనరల్ గా ఇక్కడ జరిగిన పరిణామాలు బట్టి చూసుకుంటే రజని గారు, దాదాపుగా సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నాం ఆయన రచ్చబండల పేరుతో ప్రభుత్వం తీసుకునేటువంటి పథకాలు కావచ్చు, అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు విభేదిస్తూ వస్తున్నారు యాజ్ ఏ గవర్నమెంట్ ఎంపీగా. అయినప్పటికీ ఎటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి దాఖలాలు అయితే ఇతని మీద యాక్షన్ తీసుకోలేదు, అతని ఎంపీ పదవి మీద యాక్షన్ తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, కులాల మధ్య వర్గాల మధ్య భేదాలు సృష్టించే విధంగా మాట్లాడటం జరిగిందో అప్పుడు మాత్రమే యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి సో ఈ ఎపిసోడ్ ఎలా చూడాలంటారు, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? తప్పు ఎవరు చేసినా తప్పే సార్. మీరు గమనించారు గతంలో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ గారు పదవి తీసుకున్నాక ఒక ఐఏఎస్ క్యాడర్ సార్, మీరు ఐఏఎస్ క్యాడర్ కి ఒక పొలిటికల్ లీడర్ ని కంపేర్ చేసుకుంటే 5 ఏళ్ళు పదవిలో ఉండేవాడికి పగలు రాత్రి కష్టపడి చదివి గస్టడ్ క్యాడర్ కి ఒక ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ కి వెళ్ళిన వాడికి మనం ఎంత వాల్యూ ఇవ్వాలి మీరు చెప్పండి. సో అటువంటి వ్యక్తిని ఒక కమ్మన కొడుకో, ఒక నిమ్మగడ్డో, లేకపోతే ఇంకొకటో అని ఒక ఎంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడిన ప్రభుత్వ మంత్రి వర్యులు కానీ, గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యులు కానీ వీళ్ళందరూ చేసిన అప్పుడు కుల విపేక్షల్ని రెచ్చగొట్టినట్టు కదా. అమరావతి రాజధాని రైతులు కేవలం కమ్మ రాజకీయాలు నడుపుతున్నారు, కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారు అని అప్పుడు కూడా అన్నారు కదా సార్. మరి అది కుల వివేక్షాలు కదా. సో అప్పుడు గౌరవనీయులైన మంత్రి వర్యులు గారు మాత్రం కులం పేరు ఎత్తి ఒక గౌరవనీయులైన ఎలక్షన్ కమిషనర్ ని తిట్టచ్చు, కులం పేరెత్తి ఒక వర్గాన్ని మొత్తం డిగ్రేడ్ చేస్తూ ఈ రోజు రాజధాని రైతులందరూ కమ్మవాళ్ళు అని చెప్పేసి చేయొచ్చు. అంటే కనీసం ఆధార్ కార్డు రికార్డు, ఓటర్ కార్డు రికార్డు, ఎంతమంది ఎన్ని కులాలను కంపేర్ చేయకుండా విజయవాడ వాళ్ళంతా కమ్మవాళ్లను, అమరావతి వాళ్ళంతా కమ్మవాళ్లను, సో ఇక్కడ కమ్మ రాజకీయం నడుస్తుందను అలాంటి మాటలు గతంలో కూడా వచ్చినాయి కదా సార్. ఈ రోజుకి నిమ్మగడ్డ గారిని ఒక కమ్మ అనే పదంతోనే వాడతారు కానీ ఏ రోజు ఆయన్ని ఒక గౌరవంగా చూశారు సార్? ఆయన ఎలక్షన్ కమిషన్ ఎంత క్రిటిసైజ్ చేసి మాట్లాడారు, క్రిటిసైజ్ చేసేది ప్రతి ఒక్క వ్యక్తి హక్కు, అవతల వ్యక్తి హక్కులు భంగపరచకుండా ఎవరు ఎంతవరకైనా మాట్లాడచ్చు. ఇప్పుడు కులం గురించి ఆయన తప్పుగా మాట్లాడితే మనం తప్పుని క్వశ్చన్ చేద్దాం. ఇదే రకంగా గతంలో ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారు సార్? అసలు ఒక క్యాస్ట్ బేస్ చేసుకుని ఆ రోజు రాజకీయంలో అమరావతి రైతులకి కమ్మ రైతులని పేరు పెట్టిన వారు ఎవరు సార్? ఆ రోజు కులం పేరు ఎత్తలేదా సార్? మరి ఆ రోజు యాక్షన్ తీసుకోలేదు అంటే ఆ రోజు రాజు చేస్తే తప్పులేదు. అంటే రాజు అంటే ఇక్కడ రాచరిక వ్యవస్థలో మంత్రిని మీరు రాజుగా భావించారు కాబట్టి మంత్రి వర్యులు గారు ఏం చెప్పినా తప్పులేదు. ఈ రోజు అవతల వ్యక్తి కుల రాజకీయాలను పెట్టాడు, సో అది తప్పే సార్. అతను చేసింది తప్పని కాదని నేను చెప్పట్లేదు, కానీ ఇతను చేసింది తప్పు కదా. అప్పుడు మనం ఏం చేసాం? మరి అప్పుడు కూడా మనం ఇలా యాక్షన్ తీసుకుని ఉండాల్సింది కదా. మరి కమ్మ వాళ్ళందరూ కూర్చొని కేసు పోయాలి కదా. అది అంటే ఒక ఒక వల్గర్ పదాలు ఈ పదాలు వాడితే వాళ్ళు క్యాస్ట్ మిస్ చేసుకొని కుల, మరి అలాంటప్పుడు ఒక కమ్మవాడిగా ఒక ఇంకొకటిగా వాళ్ళని బూతులు తిడుతున్నప్పుడు వాళ్ళు కేసు వేసుకుని అధికారం వాళ్ళకి కల్పించాలి కదా. ఎవరి కులాన్ని వాళ్ళు రక్షించుకోవాలి సార్? బలహీన వర్గాల కులాలనే రక్షించుకోవాలని ఎక్కడా లేదు. ఎవరి కులానికి వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఈ రోజు కుల వివక్షాలు రేపుతున్నారని ఇతని మీద కేసు వేస్తే రాజధాని రైతులప్పుడు ఏం జరిగింది సార్? కేవలం కులం పేరు మీదనే రాజధాని రైతులు అందరి మీద ముద్ర వేశారు. అది కూడా చాలా వీడియో టేపులు ఉన్నాయి. మంత్రి వర్యులు గారు, గౌరవనీయులు, మంత్రులు మాట్లాడారు, ముఖ్యమంత్రులు మాట్లాడారు, అందరు కులం పేరు పెట్టారు. ఆ వీడియో టేపులు రికార్డ్ రికార్డ్ చేసి గౌరవనీయుల మంత్రి గారి మీద కేసు వేసినా చెప్పండి మీరు. ఒకటి సార్, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వ్యక్తికి ఉండే హక్కుని ఒక తప్పుని క్వశ్చన్ చేయడము, క్రిటిసైజ్ చేయడము, ఆ వ్యక్తి హక్కులను ధరిస్తూ మనం ఈ రకంగా తీసుకునే యాక్షన్ ని వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అంటారు. 1975 లో ఇందిరాగాంధీ గారు కూడా ఇలాగే చేశారనమాట. అప్పుడు నచ్చని ఏది జరిగినా సరే రాజధిక్కరణ కేసులు నమ్మో చేసి అందరినీ అరెస్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.